सोनाली जी क्या है ये చేస్తున్నావు హే పెనం మీద దోసలు ఇస్తున్నాను హే చిచ్చి ఇడ్లీ దోస వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహి పూరి పాపడ రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం అచ్చా నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తాను హే అక్కడ బోర్ కొడుతుంది హే హమ్ కుచ్ ఖేలేంగే హే ఆట ఏ ఆట ఖేల్దాం ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హే అది ఏ ఆట హే నువ్వు ఒకే ఒక్కడ సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చెప్పతోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందావా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్తో నీ నోట్లోనే తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకోలా అర్థమా ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకుని తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ ఓ నేను రెడీ హే తీసుకో హే నాకు సిగ్గేస్తుంది అయ్యో బాబు సిగ్గా యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై ఎలా ఉంది బుద్ధు వేడిగా ఉందా చల్లగా ఉందా ఏమండి ఇలా రండి ఏంటి కొద్దిగా సాయం చేయండి ఏమన్నా ఇందులో ఇందులో ఉన్నవన్నీ పాత బట్టలు ఇప్పుడే సర్దాను స్టీల్ సామాన్లు వేయచ్చు కదా స్టీల్ సామాన్లు వాడికి వేయడం ఏమిటండి ఇవన్నీ నేను వాడుకునేవి సరే ఏంటి చెప్పు దీన్ని ఎత్తి బీరో మీద పెట్టండి చాలా బరువుగా ఉంది ముగ్గురు పిల్లలు మోసిందని సూట్ కేసు నీకు బరువా దెప్పుడు చాలు గనుక అసలు సాయం చేయండి నాకు కుదరదు అర్జెంట్ పని ఉంది నీ అల్లాలు నువ్వు పెట్టుకో జాగ్రత్త బరువుతో గడప దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి నీకేం కాలేదు కదా నయ్యం బిందికి కూడా ఏం కాలేదు సునాలి ఏంటిది ఏం లేదు జాగ్రత్తగా నడు ఏంటది చూసుకున్నారు వాళ్ళు కదా ఓహో ఇదే అర్జెంట్ పని పాపం తను గడప దగ్గర కింద పడిపోతే తను పడబోయిందా తమరు పడబోతున్నారా తనే పడబోయింది ఏంటి ఇంకా అలాగే పట్టుకుని నిలబడ్డారు వదలబుద్ధి కావడం లేదా ఓ వదలాలి కదా వదిలేశా మీరు వచ్చిన అర్జెంట్ పని అయిపోయిందిగా ఇక వెళ్ళండి రమ్య వెళ్ళమంటుంటే సూట్ కేసు సాయం పట్టలేదని కుళ్ళు సోనాలి ఆడపిల్ల ఆచితూచి అడుగేయాలి కాల్ జారినా ఎదురు దెబ్బ తగిలినా నీకే ప్రమాదం వెళ్ళు అలాగే అక్క దీనికి నిజంగానే కడప తగిలిందా తగిలిందని నాతో అబద్ధం ఆడుతున్నారా ఎందుకైనా మంచిది వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచాలి ఏంటో నాలుగు గీసుకుంటున్నావు గీసుకోవట్లేదు బావా రాసుకుంటున్నాను ఏంటి పేస్టా కాదు ఆయింట్మెంట్ ఓ ట్రీట్మెంటా దేనికి జస్ట్ డ్యామేజ్ అయింది రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది ఏది తినగా మాట్లాడవు కదా ఆఫీస్ టైం అవుతుంది అర్థానికి అడ్డం లేదు అర్థానికి ఏంటి బావా నేను అందరికీ అడ్డే నేను వెళ్ళొస్తాను ఎక్కడికి మళ్ళీ వెళ్ళొస్తానే కదా చెప్పలేను బావా మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటలో ఉన్నట్టుందా అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను చెప్పు తీసుకొడతాను సార్ సార్ మీరు వేసుకున్న ప్యాంట్ కి ఆ షర్ట్ మ్యాచ్ అవ్వలేదు ఈ షర్ట్ వేసుకోండి అవునవును నీకు మ్యాజికల్ బాగా తెలుసు ఆహా ఇస్త్రీ చేసి బాగానే రెడీ చేసినట్టునా అవునక్క మీకు భలే మ్యాచింగ్ దొరికిందే అవును సోనాలి నన్ను బాగా క్యాచ్ చేసి నేను సోనాలిని బాగానే క్యాచ్ చేశాను మీరు వేసుకున్న షర్టే మీకు బాగా మ్యాచ్ అయింది ఇదిగో ఈ షర్ట్ తీసుకుని లోపలికెళ్ళి నీ పని చూసుకో మీరు పదండి ఆఫీస్ కి మీ ఫ్యామిలీ మొత్తానికి బాగానే ఉన్నట్టుంది ఏమిటి పిచ్చా నిజాలు ఒప్పుకోవడంలో మీకు మీరే సాటి మిమ్మల్ని పద్మనాభం సీట్లో లేడు ఎక్కడికెళ్ళాడంట నాకు తెలియదండి పద్మనాభం పక్క సీట్లో అమ్మాయి కూడా మిస్సింగ్ కొంపదీసి వీళ్ళిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళి కిస్సింగా మొత్తాన్ని మిస్సింగ్ కన్ఫర్మ్ ఎక్కడ ఉన్నాడో ఐడెంటిఫై చేయాలి అంతే కదా అరే ఏంటి కొత్తగా చూస్తున్నావు మీ కొత్త కొత్త బుద్ధులు పుట్టుకొస్తున్నాయి కదా సెటైర్లు వేస్తున్నావు నిజం చెప్పండి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు బ్యాంక్ కి అబద్ధం
ఇంటికి వెళ్లి సోనాలు ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ వేసుకుని వస్తున్నారు. అవును, బ్యాంక్ వెళ్తుంటే లారీ ఓవర్టేక్ చేసింది. మీరు నన్ను ఓవర్టేక్ చేస్తున్నట్టు పూర్తిగా చెప్పనిస్తావా? బురద పడితే ఇంటికి వెళ్లి చొక్కా మార్చుకుని వస్తున్నాను. ఊరిని నస ఏం కాదు, మీరే నా మీద బురద చల్లుతున్నారు. ఏంటి రమ్యా, ఏమైంది? అరే ఇప్పుడు నేనేం చేశాను నీకు? ఏంటి ఏంటి ఏంటా పద్రాభం, ఆంతరంగిక కలహాలా? మీ కళ్ళలో పడ్డావా? ఇంకెందుకో డప్పు తీసుకుని ఆఫీస్ అంతా టమ్కేయండి. నీకు సూత్రం చెప్పనా? భార్యకి విసుగ్గా ఉంటే విహారయాత్ర తీసుకెళ్లాలి, భార్య కోపంగా ఉంటే కాళ్ళు పట్టుకోవాలి, భార్యకి చిరాగ్గా ఉంటే చీర కొనిచ్చేయాలి, పైగా డిస్కౌంట్ సీజన్ కూడాను. డిస్కౌంట్ సీజనా? సూపర్ ఐడియా. ఏం చేస్తున్నావు? చూపించు. ఓ, నీకు ఎంబ్రాయిడరీ కూడా వచ్చా? ఎవరి లవ్ బర్డ్స్? సరే, నీ పర్సనల్ మ్యాటర్స్ నాకెందుకు గానీ, ఇదిగో నీకోసం చీర తెచ్చాను, తీసుకో. నేను ఇస్తున్నాను, తీసుకో. వెళ్ళు వెళ్ళు, కట్టుకో, పో. సోనాలి, కొత్త చీర ఎక్కడిది? కొనుక్కున్నావా? 1000 రూపాయల చీర నేను ఇక్కడ కొనగలనక్కా, సార్ తెచ్చిచ్చారు. ఓహో, సినిమా కూడా తీసుకెళ్తా అన్నారా? లేదే. అంటే తీసుకెళ్తా వెళ్ళదానివా? అదేంటక్క అలా అంటారు? ముందేవో ఆయన పక్క చేరా, తర్వాత ఏమో నన్ను అక్క అక్క అని పిలుస్తున్నా. అంత సాగు, ఇవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు. ఏంటి దేవిగారు హాట్ హాట్ గా ఉన్నారు? పొద్దునొచ్చిన కోపం ఇంకా పోలేదా? ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడు, నీకేం తెచ్చానో కూల్ అయిపోతావు. ఏంటి కూల్ అయిపోతావు అనుకుంటే ఫైర్ అయిపోతున్నావు? ఏంటా మాటలు? నా మాటలు మీ చేస్తల్ని బట్టి ఉంటాయి. పని మనిషికి ఏమో 1000 రూపాయలు చీర, నాకేమో 200 రూపాయలు చీర. పొరపాటు కాదు, నీకు చీర కొందామని షాప్కి వెళ్ళాను. 1000 రూపాయలు చీర కొంటే 200 రూపాయలు చీర ఫ్రీ అన్నారు. ఆ 200 రూపాయలు చీర సోనాలికి ఇద్దాం అనుకుని పొరపాటును 1000 రూపాయలు చీర ఇచ్చేసాను. అంతేనా? దొరికిపోయానని ప్లేట్ ఫ్రై ఇస్తున్నారా? ఏ చేచ, నీ మీద ఒట్టు. అయినా పని మనిషికి మీరు చీర ఇవ్వడం ఏంటి? అదే మరి బడ్జెట్ అంటే, ఫ్రీగా వచ్చిన 200 రూపాయలు చీర సోనాలికి ఇస్తే ఈ నెల జీతం సోనాలికి ఇవ్వక్కర్లా. అలా మన బడ్జెట్ లో 200 సేవ్ చేయొచ్చని ఐడియా వేసా. అయితే మాత్రం స్వయంగా మీరే వెళ్ళి పని మనిషికి చీర ఇవ్వాలా? నా చేతికిచ్చి ఇవ్వమని చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు అనుకో, అయినా నేనేస్తే తప్పే ఉంది. అది ఇంకోలా అనుకుంటే? ఇంకోలా అమాయకత్వం కొంచెం ఎక్కువ అవుతుంది, తగ్గించుకోండి. ఇంకోలా అంటే తెలీదా పాపం? ఓ, ఆ ఇంకోలానా? చచ్చ, సోనాలి చాలా మంచిది. మరి మీరు? నాకంత బడ్జెట్ లేదమ్మా, సింగిల్ వైఫ్ తోనే ట్రిపుల్ బడ్జెట్. మాటల్లో మాత్రం బడ్జెట్ కేం లోటు లేదు. అది ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ ఏమో ఈయన తొడుక్కున్నారు, ఈయనేమో దానికి 1000 రూపాయలు చీర కొనిచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి నా కొంప ముంచే బడ్జెట్ పెట్టడం లేదు కదా. నీ ఎర్ర చీర చూస్తే పులమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులమో, మనసు లాగే అతను లాగే అతను లాగే అతను. మొన్న నాలుగు మీద వాసి పెట్టిన బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద 2 అక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాతి పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్, మేరా దిల్, నా హృదయం నీ పేరే జపిస్తుంది, నీకోసమే తప్పిస్తుంది. సోనాలి 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 అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే స్పాట్ లో మునుములు వేసేస్తాను. లవ్ సెన్స్, నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. ప్లీజ్ సోనాలి, ప్లీజ్ సోనాలి, నా బంగారం కదా డార్లింగ్, స్వీట్హార్ట్, ప్లీజ్ సోనాలి. ఎందుకా? ఆ పిల్ల మనల్ని నమ్మి ఇంటికి వస్తే అసభ్యంగా ప్రవర్తిస్తాడా? మనల్ని నమ్మేం కాదు, మిమ్మల్ని నమ్ముకుని వచ్చిందా చెప్పండి. అవును, నన్నే నమ్మొచ్చింది. అయితే మాత్రం ఆ పిల్ల అవమానిస్తాడా? ఏ సోనాలి, మరి ఏం చేశాడే? పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇది పెద్ద అవమానమా? అయినా ఆఫ్టర్ ఒక పరిమర్శిని నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానంటే గొప్ప విషయం.
అంటే వాడు దాన్ని పెళ్లి చేసుకుంటానంటే మీకేమిటి అభ్యంతరం? వాడు చేసుకుంటానంటే సరిపోతుందా? ఆ పిల్ల ఇష్టా ఇష్టాలు కనుక్కోని అవసరం లేదా? దాన్ని అడుగుదాం. ఏమే వాడంటే నీకు ఇష్టమా లేదా? అవునులే, ఇలాంటి అమాయకులు నీకెందుకు నచ్చుతారు? ఏంటి ఒంటరి కొన్న ఆడపిల్ల చేపట్టుకున్నాడు అమాయకుడ? నీ తమ్ముడు వెనకేసి రాకు. మీరు మాత్రం ఈ పరిమర్శ వెనకేసుకుని రావడం లేదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? మీరు ఎక్కువగా మాట్లాడితే నేను కూడా ఎక్కువగానే మాట్లాడతాను. ఏంటి మాట్లాడేది బావా? అక్కడ ఏమైనా మర్యాద ఉండదు. ఏంటో మర్యాద? ఇదంతా నీ వల్ల జరిగింది. ఇంట్లో కూర్చుని పందికొక్కలేదంటూ కాకుండా మళ్ళీ యథవశలు. బాబోయ్ బావా, లాండ్రీకి బట్టలు వేశాను, తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ పంపించాలో టెలిగ్రామ్ ఇస్తాను. బాబోయ్ అక్కడ జాగ్రత్త. హే వరా. అయ్యో బాబోయ్.